Hello friends, welcome to my channel SMP Piano. Friends, ee roju manam video lo family chords ni easy ga ela gurtunchukovali anedi meeku ee video lo chupistanu chudandi. Aithe friends already theory 1 2 3 4 5 theories already YouTube lo upload cheyadam jarigindi SMP Piano YouTube channel lo. Meeru avi chudochu dantlo prati theory 1 lo prati theory lo oka major family chords అలాగే ఒక మైనర్ ఫ్యామిలీ కార్డ్స్ని ఈజీగా ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది చెప్పడం జరిగింది. మీరేం లేదు, ఒక చిన్న టెక్నిక్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. అదేమిటి అంటే షార్ట్ కట్. సెవెంత్ కీని చేంజ్ చేస్తే చాలు. ఇప్పుడు మనం సపోజ్ ఇప్పుడు సి తీసుకున్నాం, సి థీరీ 1లో చూడండి, సి షార్ప్ థీరీ 2. అలాగా చూసుకున్నట్లయితే సిక్స్త్ థీరీ అంటే ఎఫ్ కదా, ఫస్ట్ థీరీ సి, సెకండ్ థీరీ సి షార్ప్. ఆ విధంగా చూసుకుంటే సి అనేది ఇది ఎఫ్ అనేది సిక్స్త్ సిక్స్త్ థీరీలో వచ్చేసినాం మనం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఎఫ్ నుంచి ఎఫ్ వరకు మేజర్ స్కేల్ తీసుకుంటాం. ఎఫ్ నుంచి ఎఫ్ వరకు మేజర్ స్కేల్ ఎఫ్ జిఏ ఏ షార్ప్ సి డిఈఎఫ్, అవునా? ఇది ఎఫ్ మేజర్ స్కేల్. ఈ ఎఫ్ మేజర్ స్కేల్లో మనం ఏడవ స్వరం ఏదైతే ఉందో దాన్ని మనం ఇంటర్చేంజ్ చేస్తాం. ఇదే టెక్నిక్ అనమాట. ఇది ఎందుకు ఇంటర్చేంజ్ చేయాలి, మరి ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది బ్రదర్ అని మీరు అనుకునేటోళ్ళు చాలామంది ఉండొచ్చు. కానీ ఈ వీడియో కొంచెం ఓపికతో చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, తెలుగు క్రిస్టియన్ సాంగ్స్ మెటీరియల్ పీడిఎఫ్ ఫైల్ 30 సాంగ్స్తో నేను క్లియర్గా మంచి నీట్గా ఇవ్వడం జరిగింది. 30 సాంగ్స్ పీడిఎఫ్ ఫైల్ తెలుగు క్రిస్టియన్ సాంగ్స్, మీకు అందరికీ తెలిసిన సాంగ్స్ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ రెండోది పియానో నేర్చుకోవడానికి కావాల్సినటువంటి బేసిక్స్ నుంచి మెటీరియల్స్ ఉన్నవి నా దగ్గర. ఇవి కావాలి అనుకునేవారు ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ నెంబర్ డిస్ప్లేలో కనబడుతుంది కదా, ఈ నెంబర్కి కాల్ చేసినప్పుడు నేను మీకు కావాల్సినటువంటి డీటెయిల్స్ అనేవి నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు పీడిఎఫ్ ఫైల్స్ వాట్సాప్ ఉంటే వాట్సాప్కి, మీకు మెయిల్కి పెట్టమన్నా మెయిల్కి పెడతాను. నేను కావాలనుకున్న వారు ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా? అయితే ఇప్పుడు మనం ఏంటి ఎఫ్ ఎఫ్ మేజర్ స్కేల్ ఇచ్చినట్లయితే ఎఫ్ జిఏ ఏ షార్ప్ సి డిఈ ఎఫ్ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, సెవెంత్ కీని చేంజ్ చేస్తున్నాం. సెవెంత్ కీని ఎందుకు చేంజ్ చేస్తున్నా చెప్పే ముందు సెవెంత్ కీని చేంజ్ చేసి చూపిద్దాం. సెవెంత్ కీ ఏంటి, ఇదే కదా ఈ ఈని ఏం చేస్తున్నామంటే ఇంటర్చేంజ్ చేస్తున్నాం. ఆల్రెడీ డి సెలెక్టెడ్ నోటు, ఎఫ్ సెలెక్టెడ్ నోటు, అవునా? ఎందుకంటే ఎఫ్ జిఏ బి సి డిఈఎఫ్. ఇప్పుడు మనం ఈ మూడు సెలెక్టెడ్ ఎఫ్ మేజర్ స్కేల్లో. ఈని ఇంటర్చేంజ్ చేసినప్పుడు మనకి ఇంకా మిగిలింది ఏది, మధ్యలో నొక్కకుండా ఉన్నది డి షార్ప్. కాబట్టి డి షార్ప్ నోట్ చేంజ్ చేస్తాం. అప్పుడు ఏంటి మనకి ఏమొస్తుంది అప్పుడు అంటే ఎఫ్ జిఏ షార్ప్ సి డి డి షార్ప్ ఎఫ్. ఓకేనా? ఇది ఎందుకు ఇంటర్చేంజ్ చేయాలి అంటే మనకి ఇక్కడ తీసుకున్న స్కేల్ ఏంటి, ఎఫ్ మేజర్ స్కేల్. చేంజ్ చేసినటువంటి నోట్ ఏంటి, ఈ నోట్ని డి షార్ప్ కింద చేంజ్ చేసాం, అవునా? అయితే ఇక్కడ మీకు చాలా సింపుల్ చూపిస్తాను, మీకు ఇంకా ఈజీగా అర్థమైపోయింది అనమాట. ఫస్ట్ మనం తీసుకున్న స్కేల్ ఏంటి, ఎఫ్ మేజర్ స్కేల్. ఫస్ట్ తీసుకున్నటువంటి స్కేల్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ తీసుకున్నటువంటి స్కేల్ ఎఫ్ మేజర్ స్కేల్ కామన్గా ఉంటుంది. నెక్స్ట్ మనం చేంజ్ చేసినటువంటి సెవెంత్ కీ ఏంటి, ఈ నుంచి డి షార్ప్కి వెళ్ళాం. రెండో మేజర్ కార్డు డి షార్ప్ మేజర్ కార్డ్, అర్థమవుతుందా? రెండవది డి షార్ప్ మేజర్ కార్డ్ మనం తీసేసుకున్నాం. ఏం లేదు, జస్ట్ సెవెంత్ కీని చేంజ్ చేయడం వల్ల. ఇప్పుడు ఈ సెవెంత్ కీని చేంజ్ చేయడం వల్ల వచ్చినటువంటి మేజర్ స్కేల్ ఏంటి, సెవెంత్ కీని చేంజ్ చేయడం వల్ల వచ్చినటువంటి మేజర్ స్కేల్ ఏంటి, ఎఫ్ జిఏ ఏ షార్ప్ సి డి షార్ప్ ఎఫ్. ఏ స్కేల్ అవుతుంది, ఇప్పుడు వచ్చినటువంటి కీస్ ఇంటర్చేంజ్ చేయడం వల్ల ఇవే సెలెక్టెడ్ కీస్ ఒక మేజర్ స్కేల్ వస్తుంది. ఏమిటా మేజర్ స్కేలు, ఏ షార్ఫ్ మేజర్ స్కేల్. ఏ షార్ఫ్ మేజర్ స్కేల్ చూద్దాం ఎక్కడి నుంచి అంటే చూద్దాం, ఏ షార్ఫ్ సి డి షార్ఫ్ ఎఫ్ జిఏ ఏ షార్ఫ్, అవునా? ఏ షార్ఫ్ నుంచి ఏ షార్ఫ్ వరకు ఉన్నటువంటి స్కేల్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఎఫ్ నుంచి ఎఫ్ వరకు తీసుకున్నటువంటి ఫస్ట్ ఏదైతే తీసుకున్నాం స్కేల్ సిక్స్త్ థీరీలో, అది ఒక కార్డ్ అయింది. మనం ఏదైతే చేంజ్ చేసామో, ఈ నుంచి డి షార్ప్కి ఏదైతే చేంజ్ చేసామో రెండవ నోటు ఇది కార్డ్ అయింది. ఇది చేంజ్ చేసిన తర్వాత స్కేల్ ఏదైతే వచ్చిందో, మేజర్ స్కేల్ ఏమొచ్చిందో అది ఒక కార్డ్ అయింది. అది ఏ షార్ప్ మేజర్ కార్డ్. ఓకేనా? ఏ షార్ప్ మేజర్ కార్డ్. ఇప్పుడు మనకి మూడు కార్డ్స్ వచ్చినాయి, ఈ మూడు ఎఫ్ మేజర్ కార్డ్, డి షార్ప్ మేజర్ కార్డ్, ఏ షార్ప్ మేజర్ కార్డ్, ఈ మూడు మేజర్ కార్డ్స్ వచ్చినాయి. ఓకేనా? అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, ఇవి కాకుండా ఈ మేజర్ కార్డ్స్ కాకుండా మనకి ఇంకా కంప్లీట్ మేజర్ కార్డ్స్ ఏమున్నాయో చూద్దాం. అయితే ముందు మనం ఏం చేయాలంటే చెక్ చేయాలి ఎఫ్ మేజర్ కార్డు ఎఫ్ఏసి అనేది మనకి సెలెక్టెడ్ దాంట్లో ఉందా లేదా అని చూసుకోవాలి. ఎఫ్ఏసి ఓకే ఉంది. నెక్స్ట్ డి షార్ప్ మేజర్ కార్డ్ చూసినట్లయితే
డి షార్ఫ్ ఇక్కడ తీసుకుందాం, డి షార్ఫ్ జి ఏ షార్ఫ్, డి షార్ఫ్ జి ఏ షార్ఫ్, ఈ మూడు కార్డ్స్ కూడా ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ ఏ షార్ఫ్ మేజర్ కార్డ్ చూసినట్లయితే ఇక్కడ చూద్దాం, ఏ షార్ఫ్ డి ఎఫ్, ఈ మూడు ఉన్నాయి. అయితే ఈ మూడు మనం తీసుకున్నటువంటి ఎఫ్ మేజర్ స్కేల్ని ఇంటర్చేంజ్ చేస్తే వచ్చినటువంటి కార్డు, అలాగే అది ఇంటర్చేంజ్ చేసిన తర్వాత వచ్చినటువంటి స్కేల్ని చూసినట్లయితే మూడు మేజర్ స్కేల్, మూడు మేజర్ కార్డ్స్ వచ్చినాయి. అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మూడు మేజర్ కార్డ్స్ అనేవి ఏ షార్ఫ్ మేజర్ స్కేల్కి ఫ్యామిలీ కార్డ్స్ అవుతాయి. అర్థమవుతుందా? మనం అందుకేనండి, మనం అంతకుముందు వీడియోస్లో చూడండి, థియరీ 1, 2, 3, 4, 5 వరకేమో ఒక విధంగా, అంటే ఒకే దాన్ని నేను అన్ని రకాలకు చెప్పడం అనేది బాగానే ఉంటుంది, కానీ కొద్దిగా నెక్స్ట్ వీడియోస్కి వెళ్ళి వెళ్తూ ఉంటే మీకు కొద్దిగా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఎఫ్ మేజర్ స్కేల్ తీసుకున్నాం మనము, ఎఫ్ మేజర్ స్కేల్ తీసుకున్నాం కాబట్టి ఎఫ్ మేజర్ కార్డు తీసుకున్నాము. సెవెంత్కి ఇంటర్చేంజ్ చేసాం కాబట్టి సెవెంత్కి ఇంటర్ చేసినప్పుడు అదేం కార్డు వస్తుందో డి షార్ఫ్ మేజర్ కార్డు తీసుకున్నాము. సెవెంత్కి చేంజ్ చేసిన తర్వాత మనకు వచ్చినటువంటి స్కేల్ ఏంటి, మేజర్ స్కేల్ ఏంటి చూసినట్లయితే ఏ షార్ఫ్ మేజర్ స్కేల్, ఏ షార్ఫ్ మేజర్ కార్డ్, ఈ మూడు ఏ షార్ఫ్ మేజర్ స్కేల్ అయింది కాబట్టి ఫైనల్లీ ఒక మేజర్ స్కేల్ అయింది. ఏంటి అది అంటే ఏ షార్ఫ్ మేజర్ స్కేల్ అయింది కాబట్టి ఈ మూడు మేజర్ కార్డ్స్ అనేవి ఏ షార్ఫ్కి ఫ్యామిలీ కార్డ్స్ అవుతాయి. ఇప్పుడు ఆర్డర్లో పెట్టుకుందాం. ఆర్డర్లు ఎలా పెట్టుకోవాలి అంటే మనం ఏ షార్ఫ్ నుంచి రైట్ సైడ్ ఈ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో రైట్ సైడ్ నోటేషన్స్, ఇప్పుడు ఏ షార్ఫ్ మేజర్ కార్డ్ అండి ఇది, ఫస్ట్ ప్రైమరీ మేజర్ కార్డ్ అంటారు. ఓకేనా, ఈ రెండు పక్కన పెడదాం ప్రజెంట్ అయితే. ఇప్పుడు ఏ షార్ఫ్ మేజర్ కార్డ్ ఫస్ట్ది, తర్వాత ఏ షార్ఫ్ తర్వాత నోట్ ఏంటి, సి. సి మేజర్ కార్డ్ ఉందా ఈ మూడిట్లో, ఈ మూడిట్లో లేదు. నెక్స్ట్ డి, డి మేజర్ కార్డ్ ఉందా ఈ మూడిట్లో లేదు. నెక్స్ట్ డి షార్ఫ్, డి షార్ఫ్ మేజర్ కార్డ్ ఉందా ఈ మూడిట్లో ఉంది. కాబట్టి మనకి నెక్స్ట్ మేజర్ కార్డ్ ఏంటి, సెకండ్ మేజర్ కార్డ్ డి షార్ఫ్ మేజర్ కార్డు. ఇక మిగిలిపోయింది మనకి ఏంటి, ఎఫ్, ఎఫ్ మేజర్ కార్డు. ఫస్ట్ కార్డ్ ఏ షార్ఫ్ మేజర్ కార్డ్ కనబడుతుందని నేను అనుకుంటున్నాను, మీకు అయినప్పటికీ మీకు చెప్తాను నేను. ఏ షార్ఫ్ మేజర్ స్కేల్ ఫ్యామిలీ కార్డ్స్ ఒకటి ఏ షార్ఫ్ మేజర్ కార్డ్, రెండోది డి షార్ఫ్ మేజర్ కార్డ్, మూడోది ఎఫ్ మేజర్ కార్డ్. ఓకేనా, ఈ విధంగా మనం మేజర్ స్కేల్కి ఫ్యామిలీ కార్డ్స్ ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు మనం చేంజ్ చేసినట్టు వీటన్నిటిని బట్టి మేజర్ స్కేల్ అయితే ఏమైంది, ఏ షార్ఫ్ మేజర్ స్కేల్ అయింది. ఒకవేళ మైనర్ స్కేల్ అయితే ఏమవుతుంది, అప్పుడు మళ్ళీ ఇది మనం ఏ షార్ఫ్ తీసేద్దాం. ఇప్పుడు మనం ప్రజెంట్ ఏ షార్ఫ్ తీసేద్దాం. ఇంకా మనకి మళ్ళీ మళ్ళీ మొదటి నుంచి చూసుకున్నట్లయితే ఎఫ్ మేజర్ స్కేల్ నుంచి ఎఫ్ మేజర్ కార్డు ఫస్ట్ కార్డు, రెండోది ఇంటర్చేంజ్ చేసినటువంటి కార్డు డి షార్ఫ్ మేజర్ కార్డు అయింది, ఈ రెండు అయినాయి. ఇప్పుడు ఇందాక మేజర్ స్కేల్ గురించి మాట్లాడి, ఇప్పుడు మైనర్ స్కేల్ చూసినట్లయితే ఇవి ఈ ఉన్నటువంటి కీస్ ఎఫ్ జి ఏ షార్ఫ్ సి డి డి షార్ఫ్ ఎఫ్ జి. ఓకేనా, ఎఫ్ ఈ వరకు చూస్తే ఎఫ్ నుంచి ఎఫ్ వరకు ఇవి చూసినట్లయితే మైనర్ స్కేల్ ఒకటి అవుతుంది, మైనర్ స్కేల్ ఒకటి అవుతుంది. కరెక్ట్ చూసినట్లయితే మైనర్ స్కేల్. ఇప్పుడు మనం ఏదైతే ఇంటర్చేంజ్ చేసినటువంటి కీస్ ఏవైతే మీరు రాసుకోండి కావాలనుకుంటే, చూసినప్పుడు జీ నుంచి జీకి చూస్తే జీ మైనర్ స్కేల్ అవుతుంది. చూడండి, జీ ఏ షార్ఫ్ సి డి డి షార్ఫ్ ఎఫ్ జి, జీ మైనర్ స్కేల్ అవుతుంది. ఇందాక మనం ఏం చేసాం, ఒక మేజర్ స్కేల్ తీసుకున్నప్పుడు ఏ షార్ఫ్ మేజర్ స్కేల్ అయింది. ఇప్పుడు అవే కీస్తో ఈ రెండు మేజర్ కార్డ్స్ పెట్టుకొని ఒక మైనర్ స్కేల్ తీసుకున్నప్పుడు జీ మైనర్ స్కేల్ అవుతుంది. జీ మైనర్ స్కేల్కి ప్రైమరీ కార్డ్ ఏంటి, అంటే ప్రధానమైనటువంటి కార్డ్ ఏంటి, మైనర్ కార్డే, అది జీ మైనర్ కార్డే. కాబట్టి ఇప్పుడు ఈ రెండు కార్డ్స్ కామన్, రెండిట్లోనూ మేజర్ స్కేల్లోనూ రెండు కార్డ్స్ కామన్. ఇప్పుడు మనకేంటి, జీ మైనర్ కార్డ్. ఇప్పుడు ఏంటి, మనకి జీ మైనర్ కార్డ్ అనేది ప్రైమరీ కార్డు. చూడండి, ఈ రెండు నేను ఎందుకనే చెప్తున్నాను కదా, ఒక స్కేల్ తీసుకొని సెవెంత్కి ఇంటర్చేంజ్ చేయడం వలన మనకి ఏంటి బ్రదర్ యూజ్ ఏంటి అనుకుని మీరు అనుకుంటున్నారు కదా, అవి చేయడం వల్ల రెండు కార్డ్స్ మేజర్ కార్డ్స్ అనేవి మైనర్ స్కేల్లో మేజర్ స్కేల్లో కామన్గా ఉండిపోయినవి, దాని గురించి నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ చేంజ్ చేసిన తర్వాత వచ్చినటువంటి మేజర్ స్కేల్ ఏమో ఒక మేజర్ కార్డ్ పెట్టుకుంటే ఈ రెండుతో పాటు అదొకటి మేజర్ కార్డ్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటితో పాటు మైనర్ స్కేల్ తీసుకున్నప్పుడు ఇదొకటి మైనర్ స్కేల్ అవుతుంది. ఓకేనా, ఈ ఇది జీ నుంచి జీ వరకు ఉన్నటువంటి కీస్తో వచ్చినటువంటి ఈ మూడు కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇది జీ మైనర్ స్కేల్కి ఫ్యామిలీ కార్డ్స్ అవుతాయి, జీ మైనర్ స్కేల్కి ఫ్యామిలీ కార్డ్స్ అవుతాయి. ఇప్పుడు మనం వీటిని ఆర్డర్లో పెట్టుకుందాం. ఆర్డర్లో ఎట్లాగా, మనం మేజర్ స్కేల్కి ఏంటి రైట్ సైడ్ తీసుకున్నాం, ఏది ఏ షార్ప్ సి డి డి షార్ప్ ఎఫ్ అలా తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏంటంటే జీ నుంచి లెఫ్ట్ సైడ్ రావాలి, మేజర్ స్కేల్కి అటు సైడ్ వెళ్తాము ఆర్డర్ల కోసం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రావాలి జీ నుంచి బిఫోర్, అంటే ఫస్ట్ ప్రైమరీ కార్డు మనకి జీ మైనర్ కార్డ్ ఫస్ట్ది. ఓకే, ఫస్ట్ కార్డు మనకి జీ మైనర్ కార్డ్, సెకండ్ కార్డ్ ఏంటి యువతల్ది లెఫ్ట్ సైడ్ కదా ఎఫ్, ఎఫ్ అనేది మేజర్ కార్డ్. ఓకేనా, నెక్స్ట్ మనం చూసినట్లయితే మిగిలింది ఇంకా థర్డ్ది
డి షార్ఫ్. ఓకే, ఈ మూడు అనేవి ఎఫ్ సారీ జీ మైనర్ స్కేల్కి ఫ్యామిలీ కార్డ్స్ అవుతాయి. ఏంటవి? జీ మైనర్ కార్డ్, జీ ఏ షార్ఫ్ డి, జీ ఏ షార్ఫ్ డి, ఎఫ్ మేజర్ కార్డ్ ఎఫ్ఏసి, డి షార్ఫ్ మేజర్ కార్డ్ డి షార్ఫ్ జి ఏ షార్ఫ్ డి షార్ఫ్ జి ఏ షార్ఫ్. ఈ మూడు మనకి జీ మైనర్ స్కేల్ ఫ్యామిలీ కార్డ్స్ అవుతాయి. మీరు చూసారు కదా, ఈ చిన్న లాజిక్ కనుక మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే, మీకు ఫ్యామిలీ కార్డ్స్ ఒకవేళ మర్చిపోయినారనుకోండి, మీకు స్కేల్ కనుక తెలిసినట్లయితే, స్కేల్ కనుక తెలిసినట్లయితే, ఈ చిన్న టెక్నిక్ కనుక మీరు ఫాలో అయితే, మీరు మళ్ళీ మీ మైండ్ని బూస్టింగ్ అవుతుంది. మీకు ఖచ్చితంగా మళ్ళీ ఫ్యామిలీ కార్డ్స్ మీరే ప్రిపేర్ చేసుకోవచ్చు, మీరే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా. ఈజీ వేలా అర్థమైందని నేను అనుకుంటాను. అందుకనే ఈ విధంగా చెప్పడం జరిగింది. నేను ఆలోచన చేశాను చాలా బాగా, ఎలా చెప్పాలి నా సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ కార్డ్స్ ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే ఆలోచనతో చేసుకుంటూ పోతే నేను ఈ విధంగా చెప్తే అర్థమవుతుందని నేను అనుకొని నేను చెప్పడం జరిగింది. మీకు నచ్చినట్టయితే కామెంట్లో ఎలా ఉన్నదని చెప్పండి, నచ్చినట్టయితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అయితే మళ్ళీ ఒకసారి చూడండి, తెలుగు క్రిస్టియన్ సాంగ్స్, తెలుగు క్రిస్టియన్ సాంగ్స్ 30 సాంగ్స్ పీడిఎఫ్ ఫైల్ కావాలన్నా, లేదా పియానో నేర్చుకోవడానికి బేసిక్స్ నుంచి పీడిఎఫ్ ఫైల్స్ కావాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ నెంబరు ఓకేనా, నేను మీకు డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, పీడిఎఫ్ ఫైల్స్ ఇవన్నీ. ఓకేనా, మీకు కావాలని ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా దేవునికే మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్.